గారు శంషాబాద్ నుండి రాస్తున్నారు గురుగారు తల్లిదండ్రులు మరణిస్తే తలనీలాలు ఎందుకు తీస్తారు అంటూ రాశారు తెలివైన ఒక యువకుడు నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే నా స్నేహితుడి తలనీలాలు ఇస్తాను అని మొక్కుకున్నట్ట అలాగే తెలివైన ఒక భర్త నాకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించినా లేక నాకు సంతానం కలిగిన మా ఆవిడకి తలనీలాలు ఇచ్చేస్తాను మా పనివాడి తలనీలాడిచ్చేస్తాను ఇలా మొక్కబడిని మొక్కుకుంటూ ఉంటాట తనది కాదు కదా మరొకరిది కదా అన్నట్లుగా సరదాగా చెప్పుకుంటూ పోయినా కూడా తల్లి తండ్రి ఎవరు మరణించినా కర్త ముందుగా తలనీలా తొలగించాలి ముందుగా తాను తలనీలా తొలగించుకొని ఆ పిదప ఆ శరీరానికి సంబంధించిన అంత్యేష్టి దాన సంస్కారాలను ఆచరించాలి అని ఎల్లాజియం అనే ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తుంది శాస్త్ర ప్రమాణాలలో మరణించిన ఆ వ్యక్తికి కూడా తల గుండు చేయించాలి ఎవరూ పాటించడం లేదు చాలా కష్టమైన విషయాన్ని నేను చెబుతున్నాను శాస్త్ర ప్రమాణాలలో అని వెళితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని వెళితే మరణించిన వ్యక్తికి కూడా ముందుగా ముండనం చెయ్యాలి ఆ పెద కర్త తాను చేసుకోవాలి ముండలం చేసుకుంటేనే పాప ప్రక్షాళన జరిగి శరీరం పునీతమవుతుంది కర్మాధికార యోగ్యత లభిస్తుంది కర్మాధికార యోగ్యత సంపదస్తు అంటూ సంకల్పం చెప్పిన పిదప తల్లి తండ్రి మరణించే పక్షంలో ధన సంస్కారాలు చేసేటటువంటి మొదటి రోజుననే తలనీలాలు సమర్పించాలి ఇది ఋగ్వేద ధర్మంలో ఉండేటటువంటి విధానం ఇతర మార్గాలలో ఉండేటటువంటి వారు ఆశ్విలాలుడు కానటువంటి వారు ధన సంస్కారాలు దుత్తుతో చేస్తారు కానీ మూడవ రోజున అస్థిసంచయనం చేసేటటువంటి రోజున బొంబికలను సేకరించేటటువంటి సమయంలో తలనీలాలు అలాగే పదవ రోజున కూడా మళ్ళీ తలనీలాలు తొలగిస్తారు ఇలా తలనీలా తొలగించడంలో ఉండే అంతరార్థమేమిటి అంటే వ్యక్తి చేసేటటువంటి సమస్త పాపములు కేశములను ఆశ్రయించి ఉంటాయి వ్యక్తిలో ఉండేటటువంటి అహంకారం కేశములను ఆశ్రయించి ఉంటుంది జుత్తుతో ఉన్న వ్యక్తి అందంగా కనిపిస్తాడు జుత్తు తొలగించిన వ్యక్తి నిరాడంబరంగా వైరాగ్యంగా సమస్తమును త్యజించిన వ్యక్తిగా ఏ విషయం పట్ల కూడా విషయవాసన లేనివానిగా యోగిగా విరాగిగా సన్యాసిగా కనిపిస్తాడు కనిపించడం ఏమిటి అలా కావాలి అందుకోసమే తల్లి తండ్రి మరణించేటటువంటి సందర్భాలలో కూడా వెంట్రుకలను అంటే కేశములను तलेगिन्चाली तलेगिन्चाली तलेगिन्चानम विधि विधी विधानं